అన్నలారా, అక్కలారా, చెల్లెమ్మలారా, ఒకటే చెప్తా ఉన్నాం, చీరాల గడ్డ మంది, చీరాల మళ్ళీ వైసీపీకి గెలిపించి భారీ మెజారిటీతో జగన్ అన్న గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి సభాముఖంగా అందరూ కూడా తెలియజేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. జగన్ అన్న మాట ఏమన్న పాట, జగన్ అన్న ఏది చెప్తే ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ అందరూ కూడా జగన్ అన్న సైనికులం, కలిసికట్టుగా పనిచేయడానికి అందరం కూడా ముందు సాగుతా ఉన్నాం. ఎవరు అడ్డొచ్చినా సరే, ఎంత దూరం అయినా సరే, ఎంత వరకైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా చేయి చేయి కలిపి ముందుకు సాగుతామని చెప్పి మరోసారి మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా ముక్త కణంతో ప్రతి ఒక్కరూ కూడా చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాను సోదరులారా. తప్పకుండా యువకులందరూ కూడా ఊరూగుతానున్నారు, యువకులంతా కేరంతలు కొడతా ఉన్నారు. జగన్ అన్నను మళ్ళీ గెలిపించుకుంటాం, జగన్ అన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటాం, మళ్ళీ అధికారంలోకి వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పి శపథం చేసి అందరూ కూడా చెప్తా ఉన్నారు. బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక దొంగ. అలాంటి దొంగకి మరి తాళాలు ఇస్తే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నది కాకుండా చంద్రబాబు నాయుడు పేరు అడిగితే ఏదైనా చెప్పే పథకం ఏదైనా చెప్పబోయా బాబు అంటే ఏ పథకమో చెప్పలేడు, ఒకే ఒక పథకం చెప్తాడు. ఆ పథకం పేరేంటంటే వెన్నుపోటు పథకం. ఆ వెన్నుపోటు ఎవరిని పడిచాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఫ్యామిలీని పడిచాడు. అదే విధంగా మళ్ళీ వెన్నుపోటు పడిచి నిన్న 18వ తారీఖు ఆయనకి నివాళులర్పించే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెన్నుపోటు పడిచాడు. మనందరం కూడా చూసాం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పి. అంటే తన కుటుంబాన్ని, నందమూరి కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని కూడా నాశనం చేసిన వాడు మరో వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు స్ట్రైట్ రాజకీయాలు కాదు, ఏనాడు కూడా తను మరి నీతిగా న్యాయంగా పాలించిన వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు ఒక పార్టీ పెట్టి కష్టపడి 10 సంవత్సరాలు పార్టీని రన్ చేసి ఏనాడైనా అధికారంలోకి వస్తే నీతిగా పాలన చేయాలి కాబట్టి ఇట్లా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు తెలిసేది. చంద్రబాబు నాయుడు పార్టీ కాదు, కొట్టుకొచ్చిన పార్టీ, లాక్కొచ్చిన పార్టీ, వెన్నుపోటు ద్వారా వచ్చిన పార్టీ. ఆ సీటు కూడా చంద్రబాబు నాయుడుకి సీఎం సీటు కూడా వచ్చింది వెన్నుపోటు ద్వారా తప్ప ప్రజలు ఆకాంక్ష నుంచి కాదని చెప్తా ఉన్నా. ఒకప్పుడు భారతదేశంలో చాలా మంది పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి, జ్యోతిరావు పూలే గారి దగ్గర నుంచి, సాహు మహారాజ్ గారి దగ్గర నుంచి, పెరియార్ రామస్వామి నాయకర్ దగ్గర నుంచి, బాబు జగజ్జీవరావు దగ్గర నుంచి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వరకు సామాజిక సమానత్వం కావాలి, సమాజంలో ఉన్న అసమానతలు పోవాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగు ప్రాధాన్యత రావాలని అనేక ఉద్యమాలు చేశారు. రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ నెలినటువంటి ముఖ్యమంత్రులు గాని, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు గాని ఆ కోణంలో ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువ. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పడానికి గర్విస్తా ఉన్నా. ఎందుకంటే సమాజంలో ఉన్న అసమానతలు పోవటానికి, ఈ సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల స్థితిగతులు పెరగటానికి, ఈ కులాలు ధైర్యంగా గుండె మీద చేయాల్సిన బ్రతకటానికి అవకాశాలు వెతికి వెతికి చేశాడని చెప్పడానికి గర్విస్తా ఉన్నా. పేదవాడికి ఆకలి ఎలా అవసరమో ఆకలి తీర్చాలని ఒక కసిని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, ఆ కసే ఈ రాష్ట్రంలో సామాజిక విప్లవానికి బాటలు వేసింది.